హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమాట్స్. ఈ వీడియోలో ఈగల్ మూవీ రివ్యూ ఏంటో చూద్దాం. ఈ మూవీలో రవితేజ అన్న మాస్ యాక్టింగ్ ని డైరెక్టర్ మాత్రం పీక్స్ లో వాడుకున్నాడు భయ్యా. అసలు ఈ మూవీలో వైలెన్స్ మాత్రం వేరే లెవెల్ లో ఉంది. అండ్ ఈ మూవీలో మెయిన్ పాజిటివ్ వచ్చేసి రవితేజ అన్న యాక్టింగ్ భయ్యా. అసలు అన్న యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేశాడని చెప్పాలి. అండ్ ఈ మూవీలో రవి అన్న క్యారెక్టర్ కి 2 వేరియేషన్స్ ఉంటాయి. ఆ 2 వేరియేషన్స్ లో ఏ మాత్రం బోర్ కొట్టకుండా డైరెక్టర్ స్టోరీని సూపర్ గా మెయింటైన్ చేశాడు. అబ్బా అబ్బా అబ్బా, ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది భయ్యా, అన్న వైలెన్స్ ఆ రేంజ్ లో ఉంటాయి. ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం వేరే లెవెల్ లో ఉంది. అండ్ ఈ మూవీలో మెయిన్ గా నెగిటివ్ వచ్చేసి ఆ సాంగ్స్ భయ్యా. ఈ మూవీలో ఒక్క సాంగ్ కూడా నాకు మాత్రం అస్సలు నచ్చలేదు. దీని వల్ల ఈ మూవీకి చాలా మైనస్ అయిందని చెప్పాలి. అసలు రవితేజ అన్న మోస్ట్ వాంటెడ్ గా ఎందుకు మారాడు? అండ్ అన్న ఈ మూవీలో అసలు అడవి నుంచి ఎందుకు బయటికి రాడు అనే దాని చుట్టే ఈ మూవీ స్టోరీ మొత్తం తిరుగుతూ ఉంటుంది. అండ్ ఆల్సో ఈ మూవీలో అనుపమ ఇంకా నవదీప్ మధ్యలో ఉండే సీన్స్ మాత్రం నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీని చాలా పెంచాయి. అండ్ ఆల్సో ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ కొంచెం మనకి అక్కడక్కడ లాగ్ అనిపిస్తుంది భయ్యా. బట్ ఈ మూవీలో ఇంటర్వెల్ ట్విస్ట్ ఉంటుంది భయ్యా, నెక్స్ట్ లెవెల్. అసలు మనం ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండం. అసలు ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్స్ లో ఏంటి భయ్యా, మనకి లిటరలీ విజువల్ వండర్ అసలు. ఎందుకంటే ఈ సినిమా చూస్తున్నప్పుడు ఈ మూవీ టీమ్ క్వాలిటీ విషయంలో ఏ మాత్రం తగ్గలేదు అని క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ ఈ మూవీలో రవితేజ అన్న క్యారెక్టర్ పేరు వచ్చేసి సహదేవ్. అండ్ ఆల్సో ఈ మూవీ చూస్తున్నప్పుడు స్టోరీ మనకి కొంచెం గందరగోళం లాగా అనిపిస్తుంది భయ్యా. చాలా వరకు ఈ మూవీ స్టోరీ అక్కడక్కడ అర్థం కాదు. వామ్మో వార్నాయనో చెప్తున్నా కదా, ఈ మూవీలో క్లైమాక్స్ కుత్త చిమ్మి పాడేశారు భయ్యా. అసలు ఈ మూవీ ఇంటర్వెల్ గాని ఆ క్లైమాక్స్ గాని ఏ మాత్రం తగ్గవు. అండ్ ఈ మూవీ కోసం వాళ్ళు పెట్టిన ప్రతి ఒక్క రూపాయి మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది భయ్యా. అసలు క్వాలిటీ విషయంలో వీళ్ళు ఏ మాత్రం తగ్గలేదు. అయితే ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 5 కి 3.5 భయ్యా. సో ఈగిల్ మూవీకి వెళ్దాం అనుకునే వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇలాంటి జెన్యున్ రివ్యూస్ చూడాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.